వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్ ది శ్రీ శ్రీమాలిక ఈ రోజు మేము ముందు కలిపి సమ్మం కలెక్షన్ కలెక్షన్తో వచ్చేసాను ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ మూంగా సిల్క్ సారీస్ అనమాట వీటిని యాక్చువల్లీ ఇవి వచ్చేపటికి క్రేప్ సిల్క్ స్టైల్లో వస్తాయి చాలా లైట్ వెయిటెడ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇట్లే బాగా సెట్ అయిపోయే చీరలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి మూంగా సిల్క్ ఇప్పుడు బాగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి మార్కెట్ ప్రైస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి ఆరు వేల నుంచి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు యాజ్ పర్ ఏరియాస్ వాళ్ళు సేల్ చేస్తున్నారు దిస్ వన్ ఒకలాంటి పర్పుల్ ఇష్ పింక్ అనమాట పింకిష్ పర్పుల్ అని కూడా అనుకోవచ్చు చీర అనేది ఈ విధంగా బోర్డర్ అయితే చాలా మంచి జరి బోర్డర్ ఉంది చూడండి ఎంత బాగుందో బోర్డరు అండ్ ప్రియా ఇక్కడ లైట్ అయ్యి సో దిస్ దిస్ ఇది ఇది వచ్చేపటికి మనకి శారీ అంతా కూడాను ఈ విధంగా వీవింగ్ అనేది చాలా 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 బాగా వస్తుంది అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి మంచి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్లో కాపర్ బోర్డర్తో ఉన్న సారీ అనమాట శారీ అంతా కూడాను ఈ విధంగా మనకి చాలా 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 డీసెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేప్పటికీ ఈ విధంగా ఈ విధంగా బ్లౌజ్ అనేది వచ్చింది సో టోటల్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటుంది ఓకేనా వెరీ డీసెంట్గా ఉంటుంది అండ్ చాలా హైలైటెడ్గా ఉంటుంది ఆబ్వియస్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పది వందల యాభై రూపాయలు అది కూడా ఇందాక పర్పుల్ వన్ కూడా పది వందల యాభై రూపాయలు అండ్ దిస్ వన్ ఇది వచ్చేప్పటికి మంచి కనకంబరం కలర్ యాక్చువల్లీ పీచిస్ కన్కంబరం కలర్ కొద్దిగా ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది కాదు ఇదిగోండి ఈ కలర్ ఈ కలర్ అనమాట మంచి కనకాబరం షేడ్ అనమాట ఇది కానీ ఇందులోకి వచ్చి ఇందులో వచ్చేప్పటికీ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ కనకంబరం కలర్ కనుక లైట్ ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది చెప్పాను కదా లిటిల్ డ్యామేజ్ అనేది డ్యామేజ్ ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఇక్కడ ఉంది చూసారా జస్ట్ మనకి ఎక్కడన్నా పట్టుకుంటే ఎట్లా వచ్చిందో అంతే అంతకు మించి ఏమీ ఉండదు అంతే ఓకేనా ఇది వచ్చేపటికి వెరీ గ్రాండ్ పళ్ళు అనమాట ఇది షేడ్ వచ్చేపటికి ఇది పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ పర్ల్ సెట్ వేసుకుంటే అద్దరిపోద్ది బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా ఉంటుంది త్రూ అవుట్ ద శారీ వీ హ్యావ్ ద బుటీస్ అనమాట అండ్ ఎ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్ ఇది వచ్చేపటికి బ్లూ కలర్డ్ వన్ అనమాట బ్లూ కలర్ మీద ఫ్లోరల్ వీవింగ్ అనేది ఐ మీన్ బోర్డర్ అనేది వచ్చింది చాలా డీసెంట్గా ఉంది పైన సైడ్ కూడా మనకి బోర్డర్ అయితే వస్తుంది ఈ విధంగాను అండ్ పళ్ళు వచ్చేపటికి ఇదిగోండి పైన సైడ్ బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఏమన్నా అంటారంటే యాంటిక్ ఫినిష్ స్టైల్లో వచ్చింది అండ్ పళ్ళు అనేది ఇట్లా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేపటికి ఈ విధంగా వచ్చింది సూపర్బ్ వన్ అనమాట అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ పర్పుల్ కలర్ మంచి పర్పుల్ షేడ్ అనమాట షేడ్ అయితేను ఇంటర్నల్గా బ్రాస ఉంది ఎక్స్టర్నల్గా మనకి జరి అనేది ఉంది పైన పైన కింద పర్ల్స్ వచ్చినాయి ఐ మీన్ బోర్డర్స్ వచ్చినాయి పైన కింద బోర్డర్స్ వచ్చినాయి అసలు చాలా అంటే చాలా అసలు ఇప్పుడు బాగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ అని చెప్పాలి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి మనకి ఈ సారీ అనేది అవైలబిలిటీలో ఉంది ఇది ఇప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బోర్డర్ అనేది వస్తుంది అండ్ వెరీ 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 బ్యూటిఫుల్ సారీ ఇప్పటికి మెరూన్ కలర్డ్ సారీ ఇప్పుడున్న సారీస్ ప్రతిదీ కూడాను హ్యాండ్ పిక్డ్ లాగా ఉన్నాయి పర్పుల్స్ కానీ మెరూన్స్ కానీ నెవీ బ్లూస్ కానీ చాలా బాగున్నాయి చీరలు అయితేను దిస్ వన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సారీ త్రూ అవుట్ ద సారీ వీ హావ్ ద బ్యూటిఫుల్ బుటీస్ అనమాట బుటీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉంది సారీ వియర్ చేసినా కూడాను అసలు అంటే పట్టు చీరలు కట్టుకొని కట్టుకొని బోర్ కొట్టిన వాళ్ళకి ద బెస్ట్ సారీస్ అని చెప్పాలి సారీస్ అయితేను ఇది వచ్చేప్పటికి పళ్ళు పాట ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీస్ బుటీస్ చూడండి వీవింగ్ ఎంత బాగా ఉందో చాలా లైట్ వెయిటెడ్ చెప్తున్నాను కదా ఫ్రమ్ సిక్స్టీన్ టు సారీ ఎయిటీన్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా సరే చాలా ఈజీగా క్యారీ చేసేటువంటి పట్టు సారీస్ అనమాట ఇప్పుడు అందుకనే ఈ సారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి లిటరల్లీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి సారీస్ అయితేనేవి సిక్స్ థౌజండ్ కూడా సేల్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేప్పటికి మంచి రెడ్ కలర్ సారీ అండి అదిరిపోయింది సారీ అయితే నీ విధంగా ఉంది చాలా 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 గ్రాండ్గా ఉన్న రెడ్ కలర్ సారీ అనమాట సో ఇది వచ్చేప్పటికి మనకి పళ్ళు ఇది వచ్చేపటికి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది శారీ అనేది ఈ విధంగా ఉంది ద బ్యూటిఫుల్ సారీ అని చెప్పాలి ఈ చీర రెడ్ కలర్ శారీ అనమాట రెడ్ కూడా చాలా డీసెంట్గా ఉంది అండ్ పర్పుల్లో నెక్స్ట్ శారీ అనమాట ఈ చీర ఈ విధంగా ఉంది చిన్ని చిన్ని బుటీస్ వచ్చేసేసి మనకి ఇక్కడ మిస్టేక్ అంటే ఎక్కువ వచ్చింది వీవ్ అనేది ఎక్కువ వచ్చింది అంతే ఇది వచ్చేపటికి ఇట్లా ఉంది శారీ అనేది మేము పర్టిక్యులర్లీ పట్టుకొని చూపిస్తే తప్పించి మీకు ఎక్కడా కనిపించావు ఇది వచ్చేపటికి బ్లౌజ్ పీస్ అనమాట మనకి ఇది వచ్చేప్పటికీ సారీ ఇది వచ్చేపటికి పళ్ళు పాటు ద బ్యూటిఫుల్ సారీస్ ఓన్లీ ఐ థింక్స్ వెరీ లిటిల్ అవైలబుల్ అండి ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ త్రీయే ఉన్నట్టు ఉన్నట్లున్నాయి ఎక్కువైతే లేవు అండ్ వెరీ 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 బ్యూటిఫుల్ ఆంటిక్ ఫినిష్డ్ సారీ వచ్చేపటికి మెరూన్ కలర్డ్ వన్ అనమాట ఆంటిక్ ఫినిష్ సారీ అనమాట ఈ చీర అనేది పళ్ళు అనేది ఇంత గ్రాండ్గా వచ్చింది అండ్ గాయ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ద వీడియో ఎంత మంచి మంచి చీరలు చేస్తున్నాను నాకై నేనైతే లిటరలీ ఇంత ఇన్ ఇంత ఇంత మంచి ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది అని అని కానీ ఒకదానికి ఒకటి రిలేటెడ్ లేకుండా గుంటూరు సారీ సారీస్ సురేష్ ఫ్లాక్స్ శ్రీమల్లి కాసే ఈ మూడిట్లో అసలు లిటరల్లీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో వెళ్ళిపోతుంది చీరలు నార్మల్ చీరల రేంజ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సారీస్ వరకు వెళ్తూ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ పింక్ కలర్డ్ వన్ నా రాణి పింక్ కలర్ సారీ అనమాట సారీ అనేది చీరకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది ద బ్యూటిఫుల్ సారీ అనమాట శారీ అనేది ఈ విధంగా ఉంది ఇది అనేది ఈ విధంగా ఉంది అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఎల్లో కలర్డ్ వన్ అనమాట ఎల్లో కలర్ సారీ అనేది ఈ విధంగా ఉంది ఈ ఎల్లో కలర్ సారీ మీద జరి అనేది నాకు లైటింగ్ వల్ల కనిపించట్లేదు సారీ అనేది ఆగండి 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 ఇక్కడెక్కడో ఒక దగ్గర ఒకనొక స్టేజ్లో కనిపిస్తోంది ఇద్దుకోండి త్రూ అవుట్ ద శారీ వీ హ్యావ్ ద వీవింగ్ చీర అయితే చాలా 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 బాగుంటుంది అసలు ఆర్ చేస్తే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది ఎల్లో కూడా ఒకలాంటి గంధం ఎల్లో వచ్చింది గంధం డార్క్ పసుపు లేత పసుపు కలర్ అనుకోవచ్చు బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది దీనికి అదిరిపోయింది చీర అయితేను అండ్ ఇంకొక ఎల్లో సో నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేప్పటికీ ఒకలాంటి మనకి ఎట్లా ఉంది అంటే జూట్ సిల్క్ సారీ క్రేప్ సిల్క్లోనే జూట్ ప్యాటర్న్ వచ్చింది మనకి ఈ వీవింగ్ ఏదైతే ఉందో జూట్ ప్యాటర్న్ వచ్చింది మాకు జూట్ కావాలి బట్ వియర్ చేయలేము మాకు కట్టుకోవాలని ఉంది అనుకునే వాళ్ళు క్రేప్ సిల్క్లో జూట్ ప్యాటర్న్ అయితే ఈ చీరకి వెళ్ళిపోవచ్చు అండ్ అవెరీ దీంట్లో వచ్చేప్పటికి పళ్ళు కూడాను అదే జూట్ స్టైల్లో వచ్చిందనమాట ఈ విధంగా వచ్చింది పళ్ళు అనేది సో ఆ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి దిస్ వన్ ఇక్కడ నుంచి ప్రైసెస్ అనేవి ఇది వచ్చేప్పటికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదకొండు వందలు తీసేసే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల యాభై రూపాయలు శారీ అంతా కూడా చూసుకుంటే ఫస్ట్ కాపర్ జరిగే వీవింగ్ వచ్చి మళ్ళీ సిల్వర్ స్టైల్ అనేది వచ్చింది కాపర్ జరీ వీవింగ్ వచ్చి చీర అంతా కూడా వీవింగే చీర మొత్తం మొత్తం వీవింగ్ ఉంది బోర్డర్ కూడా కాపర్ సరి బోర్డర్ అనేది ఈ విధంగా వచ్చింది యాక్చువల్లీ కనిపించట్లేదు తర్వాత నేను ఇంకేదన్నా లైటింగ్లో వీవింగ్ అనేది చూపిస్తాను నెక్స్ట్ ఇందులోనే ఎల్లోనే నెక్స్ట్ ఇంకొక ఇంకొక ప్యాటర్న్ ఇదిగోండి ఇది వచ్చేపటికి పళ్ళు పాటు చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా కనిపించట్లేదు అస్సలు కనిపించట్లేదు అసలు అంటే మీకు మొత్తం కంప్లీట్లీ గోల్డ్ లుక్ వస్తుంది అనమాట దీంట్లోనే దీంట్లోనే సిల్వర్ సిల్వర్ స్టైల్ అనమాట ఇది కూడా మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబిలిటీలో ఉంది చాలా గ్రాండ్గా ఉన్నటువంటి సిల్వర్ స్టైల్లో ఉన్నటువంటి సారీ అనమాట ఇక్కడ వరకు ఈ విధంగా ఉంటుంది జరీ వివింగ్ వస్తుంది ఇది వచ్చేపటికి పళ్ళు పాట అనమాట ఇది వచ్చేపటికి బ్లౌజ్ పీస్ సో గాయస్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ రైట్న విజ్జీ మళ్ళీ కాస్త తెలుగు ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాబా బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్